హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ శ్రావణి. ఈ వీడియోలో మీకు చాలా సింపుల్గా టేస్టీగా రవ్వ లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక్కసారి దీన్ని రుచి చూసారంటే రవ్వంతా కూడా మిగల్చకుండా లాగించేస్తారు. అంత బాగుంటాయి, చాలా క్విక్గా కూడా రెడీ అయిపోతాయి. ముందైతే ఒక హాఫ్ కొబ్బరి చెక్కను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని మిక్సీ పట్టేయండి. చూడండి, తురుమి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ని వేపుకోండి. నేనైతే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ తీసుకున్నాను. మీకు కావాలంటే పిస్తా కూడా తీసుకోవచ్చు. జీడిపప్పు, బాదం పప్పుల్ని ముక్కలుగా కోసుకోండి. అప్పుడే మనం లడ్డు తినేటప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ తగులుతూ ఇంకా టేస్టీగా అనిపిస్తుంది ఈ లడ్డు. ఒకవేళ డ్రై ఫ్రూట్స్ ఏమీ లేకపోయినా పర్లేదు, ఇవి ఆప్షనల్ అనుకోండి. నార్మల్గా అయినా ఈ లడ్డూస్ బాగుంటాయి. ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకోండి. మనం డ్రై ఫ్రూట్స్ వేపుకున్న ప్యాన్లోనే ఈ రవ్వను కూడా లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చే వరకు వేపండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రవ్వని బాగా చల్లార్చునిచ్చి ఒక ప్లేట్లోకి తీసుకోండి. పెద్ద ప్లేట్లోకి తీసుకున్నామంటే మనకి ఉండలు చేయడానికి బాగుంటుంది. అదే ప్యాన్లోకి మరో స్పూన్ నెయ్యి వేసుకుని ముందు తురుము పెట్టుకున్న కొబ్బరి తురుమిని కూడా వేసి దీన్ని కూడా దూరగా వేపి రవ్వలో వేసేయండి. 1 కప్పు రవ్వకి 1/2 కప్పు కొబ్బరిని వేసుకుంటే సరిపోతుంది. అలానే 1 కప్పు పంచదారని కూడా తీసుకుని అందులోనే వేసేయండి. బాగా 1-2 నిమిషాల పాటు కలుపుకోండి. దాంతో పంచదార కొంచెం ఆ మిశ్రమంలో కరుగుతుంది. కావాలంటే మీరు ఆ పంచదారని కొంచెం మిక్సీ పట్టినా బాగుంటుంది. ఇప్పుడు ముందు వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో వేసి మరొకసారి కలుపుకోండి. మొత్తం బాగా కలుపుకుని ఇప్పుడు వేడి చేసి పక్కన పెట్టుకున్న పాలను కొంచెం కొంచెం వేసుకుంటూ ఆ రవ్వని తడి చేసుకోండి. అప్పుడే మనకి ఉండ బాగా వస్తుంది. మనకు లడ్డూ షేప్ రావడం లేదంటే ఇంకా కొంచెం పాలు వేసుకోండి. కొంచెం కొంచెం నేను చూపిస్తున్నట్టు మాత్రమే వేసుకోండి. దాంతో మనకు లడ్డూ షేప్ బాగా వస్తుంది. ఇప్పుడు లడ్డూలను మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోండి. కొంచెం పెద్దగా ఉన్న జీడిపప్పు, బాదామును పక్కన పెట్టుకోండి. గార్నిష్ చేయడానికి మనకు ఉపయోగపడతాయి. చూడండి, నేనైతే ఈ సైజులో చేసుకున్నాను. ఇప్పుడు మిగిలినవన్నీ కూడా ఇలానే చేసేసుకోండి. లడ్డూలను ఎక్కువగా ప్రెస్ చేయకండి, నెమ్మదిగా వత్తండి. అప్పుడే లడ్డు విరిగిపోకుండా ఉంటుంది. చూడండి, జీడిపప్పుతో ఎలా పెట్టాను. మళ్ళీ ఉండ షేప్ రావడం లేదంటే కొంచెం కొంచెం పాలను మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి. మిగిలినవి కూడా ఇలానే చేసేసుకోండి. చేసుకున్న తర్వాత అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూడండి, చూడ్డానికే ఎంత బాగున్నాయో కదా. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే 1 లైక్ మా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది. నా ఛానల్ పేరు గుర్తు పెట్టుకోండి, వాయిస్ ఆఫ్ శ్రావణి. నా ఛానల్ని రిమెంబర్ పెట్టుకుని అప్పుడప్పుడు రీవిజిట్ చేస్తూ ఉండండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.